హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో 4,016 రూపాయలు 6,016 రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారు, దీనికి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన నొక్కండి. సబ్స్క్రైబ్ అవుతారు, గంట వస్తుంది, గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికి కూడా తెలుస్తుంది. చాలామంది చూస్తున్నారు కానీ షేర్ చేయడం లేదు, దయచేసి అందరికి షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ మిత్రులందరికీ కూడా తెలుస్తుంది. తెలంగాణలో ఆసరా పెన్షన్ తెచ్చుకునే వారందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక బడ్జెట్ అయితే సరిపోయే నిధులు లేకపోవడంతో గత నెలలో కూడా ఆలస్యం చేసింది కొద్ది కొద్దిగా. మరి చాలా జిల్లాల్లో ఒక జిల్లాకు ఒక రకంగా అయితే ఇచ్చింది అన్నమాట. సుమారు 20% మంది కూడా అదే రకంగా ఫాలో అయ్యారు. ఇక ఈ నెలకు సంబంధించి ఆసరా పెన్షన్లు అయితే ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. ఇక మరి ఏదైతే పోస్ట్ మ్యాన్కు సంబంధించి గ్రామాల్లో అయితే పోస్ట్ మ్యాను పోస్ట్ ఆఫీస్ ద్వారా అయితే మరి అందిస్తున్నారు, పట్టణాలు అయితే మీ బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆసరా పెన్షన్లకు సంబంధించి కొత్తగా ఒక పథకాన్ని కూడా తీసుకొచ్చారు కదా, మరి అది ఎప్పటి నుంచి ఇస్తారు? ఇక తెలంగాణలో ఇప్పటికే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా మహాలక్ష్మి పథకంలో అవ్వా తాత కావచ్చు, మహాలక్ష్మి పథకానికి ఎలిజిబుల్, ఎందుకంటే బస్ ప్రయాణాలు కూడా చేసుకోవచ్చు. ఇది ఇప్పటికే నడుస్తూ ఉంది. 200 యూనిట్లకు సంబంధించినటువంటి కరెంటు ఫ్రీ, ఇది కూడా అందరికీ ఆసరా పెన్షన్ వచ్చేవారికి ఎలిజిబుల్ ఉన్నట్లయితే ఇది కూడా వర్తిస్తుంది అనమాట. దీనికి సంబంధించి నిధులు కూడా ఆల్రెడీ జమ చేస్తుంది అనమాట. అంటే ఒక ప్రాపర్గా ఉద్యోగులకు నెల నెల జీతాలు ఇవ్వాలి, రైతులకు ఆసరా పెన్షన్లకు సంబంధించి ఈ రకంగా నిధులు అయితే విడుదల చేయాల్సి అయితే ఉంటుంది ప్రతి నెల కూడా. ఇక రేషన్ సంబంధించి కోటా కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇందులో ప్రధానంగా ఆసరా పెన్షన్ లబ్ధిదారులు గత నెల కంటే ఈ నెల కూడా కాస్త ఆలస్యం చేయడం జరిగింది ప్రభుత్వం. అయితే ఇంకా చాలామంది ఆసరా పెన్షన్లు అయితే తీసుకోలేదట. దీనికి ప్రధానంగా పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మ్యాను ఇచ్చేటువంటి ఏదైతే మిషన్ కావచ్చు దానికి సంబంధించి సిగ్నల్ రాకపోవడం వల్ల కొంత ఆలస్యం అవుతుందని తెలుస్తుంది. కొంత మరి వారి సిగ్నల్ వచ్చిన వెంటనే చెప్తున్నారు కాబట్టి ఏ టైంలో వస్తుంది, ఏ టైంలో మనం వెళ్తే డబ్బులు తీసుకోవాలనేది కూడా తెలుసుకోవచ్చు, అప్పుడు మన చేతికి అయితే అందుతుంది కాబట్టి. కొంతమంది డబ్బులు తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు, 2-3 నెలలు కూడా డబ్బులు ఒకేసారి తీసుకుందాం అనుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల డబ్బులు అయితే మనకు అకౌంట్ వచ్చడేమో కానీ మొత్తానికి ఆసరా పెన్షన్ మరిక మోసం అవుతుంది కాబట్టి ఆసరా పెన్షన్లు ప్రతి నెలగా తీసుకునే ప్రయత్నం కూడా చేయండి. కొత్తగా ఆసరా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి 4,016 రూపాయలు, అదేవిధంగా 6,016 రూపాయలు. ఈ కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారనేది మార్చి నెలలో కొత్త పెన్షన్లు మొదటి వారంలో ఇవ్వడానికి ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి ఇవ్వనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఎందుకంటే మార్చి నెలలో బడ్జెట్ సంబంధించిన లెక్కలు ఉంటాయి, కొత్తగా ఎంత మిగులుతుంది ఎంత వెళుతుంది, ప్రభుత్వం లోక్సభ ఎన్నికల ముందు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో దీనిపైన అధికారులకు ఆల్రెడీ ఒక సమగ్ర నివేదికను కూడా రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఇదే నిజమైతే ప్రభుత్వం మరి ఈ నెలలో ఇవ్వడానికి అయితే భావిస్తుందట. చూడాలి మరి ఈ నెల మాత్రం పాత పద్ధతిలో పెన్షన్లు అయితే అందిస్తున్నారండి. సో ఇంకెవరైనా ఉంటే వెళ్ళి తెచ్చుకోండి. ఇది మనకు ఆసరా పెన్షన్ సంబంధించినటువంటి సమాచారం అండి.